పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మానియా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అది వెండితెరాయినా బుల్లితెరా అయినా పవన్ కళ్యాణ్ అడుగు పెడితే రికార్డులు బద్దలవ్వాల్సిందే చాలా గ్యాప్ తర్వాత వకీల్ సాబ్ అంటూ థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చారు పవన్ కరోనా ఉన్నా కూడా కలెక్షన్లు మాత్రం తగ్గలేదు కానీ సెకండ్ వేవ్ తీవ్రతరం కావడంతో థియేటర్లు మూసేశారు లేదంటే వకీల్ సాబ్ హవా మరింతగా ఉండేది వకీల్ సాబ్ సినిమాకు హిట్ టాక్ వచ్చినప్పటికీ థియేటర్లు మూసివేత ప్రభావంతో అనంతరం మూవీని ఓటీటీలో రిలీజ్ చేశారు ఇక తాజాగా బుల్లితెరపై వకీల్ సాబ్ గత ఆదివారం సందడి చేశారు ఈ క్రమంలో జీ తెలుగు ఛానల్ భారీ రేటుకు వకీల్ సాబ్ హక్కులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే మొదటిసారి వకీల్ సాబ్ టీవీలో ప్రసారం చేస్తూ ఉండడంతో భారీ ఫ్లెక్స్లు హోర్డింగ్లను ఏర్పాటు చేశారు కొత్త సినిమా థియేటర్లో వస్తే ఎలా ఉంటుందో వకీల్ సాబ్ టెలివిజన్ ప్రీమియర్కు అలాంటి హైప్ క్రియేట్ చేశారు టీవీలో వకీల్ సాబ్ వస్తోందని తెగ ప్రచారం చేసేశారు దానికి తగ్గట్టే పవన్ సినిమా భారీ టీఆర్పీ రేటింగ్ ను సొంతం చేసుకుంది వకీల్ సాబ్ సినిమాకు పంతొమ్మిది పాయింట్ ఒకటి రెండు రేటింగ్ సాధించింది ఈ ఏడాది ఇప్పటి వరకు అత్యధిక టీఆర్పీ సాధించిన చిత్రంగా వకీల్ సాబ్ నిలిచింది కానీ ఇవి ఓ తెలుగు సినిమాకు వచ్చిన అత్యధిక టీఆర్పీ రేటింగ్స్ మాత్రం కాదు అలా వైకుంఠపురంలో సరిలేరు నీకెవ్వరు బాహుబలి టు శ్రీమంతుడు డీజే లాంటి చిత్రాలు ఇరవైకి పైగా టీఆర్పీ రేటింగ్స్ను సాధించాయి వకీల్ కు టీఆర్పీ రేటింగ్స్ ఒకంత తగ్గడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఈ మూవీని ఇప్పటికే ఓటీటీలో రిలీజ్ చేశారు అదే కాకుండా మా టీవీ లాంటి ఛానల్స్తో పోలిస్తే జీ తెలుగు రీచ్ కాస్త తక్కువ ఈ కారణాలతో వకీల్ సాబ్ రేటింగ్ కాస్త తక్కువ నమోదైనట్లుగా భావిస్తున్నారు ఇక పవన్ కళ్యాణ్ సైతం తన కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు అప్పుడెప్పుడో రెండు వేల ఒకటిలో వచ్చిన ఖుషి తర్వాత మళ్ళీ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడానికి రెండు వేల పన్నెండు దాకా ఆగాల్సి వచ్చింది గబ్బర్ సింగ్ సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్న పవన్ అత్తారింటికి దారేది తర్వాత మళ్ళీ సూపర్ హిట్ కొట్టలేదు సర్దార్ గబ్బర్ సింగ్ కాటమరాయుడు అజ్ఞాతవాసి చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి ఇక మరొక వైపు జనసేన పార్టీని ఏర్పాటు చేసిన పవన్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు రాజకీయాల్లోకి వెళ్లినా సినిమాలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని వకీల్ సాబ్ టీఆర్పీ రేటింగ్ స్పష్టం చేస్తున్నాయి మాస్ మూవీ కాకపోయినప్పటికీ ఈ స్థాయిలో టీఆర్పీ రేటింగ్స్ రావడానికి పవన్ కళ్యాణ్కు ఉన్న క్రేజ్ కారణమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు టాలీవుడ్లో ఎంతైనా పవన్ కళ్యాణ్ స్పెషల్ పదేళ్లు హిట్ పడకపోయినా మరొక పది సినిమాలు ఫ్లాప్ అయినా పవర్ స్టార్ క్రేజ్ కు తిరుగుండదు పదకొండో సినిమా డేట్స్ కోసం నిర్మాతలు ఎదురు చూస్తూ ఉంటారు మరొక హీరోకు ఇంత టిక్కరే సాధ్యం కాదేమో